ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్ గైడ్కు స్వాగతం. నా పేరు రాజచంద్ర. మన ఛానల్ ద్వారా ట్రావెల్ ప్యాకేజ్ గురించి కూడా మీకు వివరిస్తూ ఉంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఎప్పట్లైనా లైక్ చేసి ప్రోత్సహించండి. ఈ వీడియోలో నేను మీకు రామేశ్వరం టూర్ ప్యాకేజ్ గురించి వివరించబోతున్నానండి. ఇండిగా ట్రావెల్స్ వాళ్ళు రామేశ్వరం టూర్ ప్యాకేజ్ గురించి మనకు వివరించడం జరిగింది. ఆ ట్రావెల్ ప్యాకేజ్ వివరాలు ఎలా ఉన్నాయి, ఏంటి అన్నది నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా రామేశ్వరం అంటే యాత్ర నాకు చాలా ఇష్టం అనమాట. అన్ని యాత్రలతో పోల్చుకుంటే రామేశ్వరం యాత్ర అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే పెద్ద పెద్ద ఆలయాలన్నీ కూడా ఇక్కడ కనబడతాయండి మనకు తమిళనాడులో. సో తమిళనాడు బార్డర్ వరకు, మనకు కన్యాకుమారి వరకు కూడా వెళ్ళి చూసి రావచ్చు ఇందులో. సో ఏమేమి ఉన్నాయి క్షేత్రాలు, ఎన్ని రోజుల యాత్ర ఉంటుంది, ఎంత ప్యాకేజు ఏంటన్నది మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా యాత్ర అనేది స్లీపర్ క్లాస్లో ఉంటుందండి, ఏసీ స్లీపర్ క్లాస్ బస్ అనమాట. మీరు చక్కగా పడుకుని ప్రశాంతంగా యాత్ర లేకుండా మీరు చూసి రావచ్చు అనమాట. సాధారణంగా మిగిలిన మామూలు బస్సులు అయితే కనుక మనకు కొద్ది కాళ్ళ నొప్పులు రావడము, కాళ్ళు వచ్చిపోవడాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఏసీ స్లీపర్లో ఏంటంటే అలాంటి ఇబ్బంది ఉండదు అనమాట, అది బాగా ప్లస్. ఎన్ని రోజులైనా యాత్ర మనం చక్కగా చేయొచ్చు. సో ఈ యాత్రలో దర్శించే క్షేత్రాలు, అసలు 10 రోజులు 20 క్షేత్రాలు దర్శించేలాగా ప్లాన్ చేశారనమాట. సో మనకు ఏమే క్షేత్రాలు కవర్ అవుతాయని చూద్దాం మనం. ముందుగా ఈ యాత్ర అనేది శ్రీశైలం నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. శ్రీశైలం, తర్వాత మహానంది, కాణిపాకం, వినాయకుని వారిని దర్శనం చేసుకుని మనం తమిళనాడు బార్డర్లోకి ఎంటర్ అవుతాం మనం. ఇంకా శ్రీపురం, అరుణాచలం, చాలామంది అడుగుతున్నారు కదండి అరుణాచలం గురించి, పళని, మధురై, త్రివేంద్రం, సుచేంద్రం, కన్యాకుమారి. సో చివరి వరకు మీరు వెళ్ళిపోయారన్నమాట. ఇంకా అక్కడి నుంచి వెనక్కి వస్తారు. రామేశ్వరం, ధనుష్కోటి, తర్వాత తంజావూరు, 1000 సంవత్సరాల పురాతన ఆలయం అండి. సో తంజావూరు గురించి ప్రత్యేకంగా వీడియో కూడా చేసిన వీడియో కూడా చూడండి మీరు. శ్రీరంగం, అసలు ఇంత పెద్ద ఆలయం దేశంకి ఎక్కడ ఉండి ఉండదండి. 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆలయం అనమాట శ్రీరంగం అంటే. సమయపురం, ఆ సమయపురంలో అమ్మవారు ఉంటారు. అక్కడ మనకు ఇక్కడ దుర్గమ్మ తల్లి ఏ విధంగానో సమయపురంలో అక్కడ అమ్మవారు అలా అనమాట. సో విపరీతంగా భక్తులు వస్తూ ఉంటారు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే మేము దర్శించుకోవడం కూడా ఇబ్బంది అయిపోయింది. సో ఈసారి మీరు వెళ్ళినప్పుడు చూసిరండి. తర్వాత మనకు సమయపురం నుంచి కాంచీపురం వస్తాం. కాంచీపురంలో విష్ణుకంచి చూపిస్తారు, శివకంచి, కామాక్షి అమ్మవారిని చూపిస్తారు, తర్వాత తిరుపతి, తర్వాత అక్కడి నుంచి శ్రీకాళహస్తి. సో శ్రీకాళహస్తి నుంచి బ్యాక్ వస్తారనమాట ఇంకా. సో ఈ క్షేత్రాలండి. సో వరుసగా మళ్ళీ ఇంకోసారి పేల్చాదనా, శ్రీశైలం, మహానంది, కాణిపాకం, శ్రీపురం, అరుణాచలం, పళని, మధురై, త్రివేంద్రం, సుచేంద్రం, కన్యాకుమారి, అక్కడి నుంచి రామేశ్వరం, ధనుష్కోటి, తంజావూరు, శ్రీరంగం, సమయపురం, విష్ణుకంచి, శివకంచి, కంచి కామాక్షి అమ్మవారి ఆలయము, తిరుపతి, శ్రీకాళహస్తి. సో అన్ని ఆలయాలు చక్కగా దర్శించిరండి. 10 రోజులు 20 క్షేత్రాలు, అడ్వాన్స్గా మనం 2000 ఇవ్వాలి. ఇక ఏసీ స్లీపర్లో మీకు కింద బెర్త్ కావాలి అంటే, రెండు కింద పైన బెర్త్లు ఉంటాయి కదండి, కింద బెర్త్ కావాలంటే కనుక 15,500 అండి. పై బెర్త్ కావాల్సి వస్తే కనుక, ఈ ప్రతిసారి నేను అవసరం చెప్తున్నాను ఇది, ముందు కింద చెప్పాలి కదా, కింద బెర్త్ వచ్చేసి 16,500 అండి, పై బెర్త్ వచ్చేసి 15,500. సో మీరు పైకి ఎక్కేలా ఉంటే కనుక చక్కగా 1000 రూపాయలు మిగులుతుంది. భార్యాభర్తలు ఇద్దరు వెళ్తుంటే కనుక చక్కగా 2000 రూపాయలు మీకు ఇక్కడే మిగులుతాయి. సో ఆ విధంగా మీరు ప్లాన్ చేయండి. 10 రోజులు యాత్ర కాబట్టి ఏసీ బస్సులో బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక ఇందులో సాధారణంగా మనకు ఈ యాత్రలో ఎక్కువ ఆటో ఛార్జీలు కానీ పెద్దగా అవ్వండి. చాలా మ్యాక్సిమం బస్సు చాలా అన్ని చోట్లకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు బస్సు యాత్రలు ఎప్పుడన్నా సరే ఏదైనా ప్లేస్కి వెళ్ళలేనప్పుడు బస్సు పెడతారు అక్కడ, అక్కడ నుంచి ఆటోల ద్వారా మనం వెళ్ళవలసి ఉంటుంది. సో ఆ టైంలో ఆటో ఛార్జీలు మనమే పెట్టుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా రూమ్ ఛార్జీలు కూడా మనమే పెట్టుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా రూమ్ ఛార్జీలు ఎంత అవుతాయి అన్నది ఒక ఐడియాకి వస్తే బాగుంటుంది కాబట్టి, సాధారణంగా రూమ్కి 2-3 ఉంటారు. మనకి తమిళనాడు టూర్లో పెద్దగా రూమ్స్తో ఉండి పనే ఉండదు. ఒకవేళ ఉన్న 1000 రూపాయలు ఎక్స్ట్రా వేసుకుంటే కనుక రూమ్స్ కూడా సరిపోతుంది అనమాట. ఇందులో అడ్వాంటే 2000 రూపాయలు ఇచ్చి మీరు బుక్ చేసుకోవాలి. సో వీళ్ళు ఎక్కడ ఉంటారంటే కనుక ఏలూరు అండి. సో విజయవాడ దగ్గర అనమాట. సో మీరు విజయవాడ దాకా వచ్చేస్తే కనుక అక్కడి నుంచి వీళ్ళు ఎలా రావాలి ఏంటని చెప్తారు. యాత్ర అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది రామేశ్వరం యాత్ర. ఎట్టి పరిస్థితులు మిస్ అవ్వకండి. కొంత పెద్ద ఏజ్లో ఉన్న వాళ్ళు, మమ్మల్ని ఎవరు తీసుకెళ్తారు బాబు అనుకున్న వాళ్ళు వీళ్ళతో వెళ్ళండి. చక్కగా మీకు ఏసీ బస్సు కాబట్టి చక్కగా వీళ్ళు 3 పూట్ల భోజనాలు బాగుంటాయండి వీళ్ళ దగ్గర.
నేను చాలా యాత్రలు చేశాను. సో ఉదయం టీ టిఫిన్ పెడతారు, అదేవిధంగా మధ్యాహ్నం బ్రాహ్మణ భోజనం, రాత్రికి టిఫిన్, వీటితో పాటు మనకి వాటర్ ప్రాబ్లం కూడా లేకుండా, ఎందుకంటే బయట వాటర్ తాగుతుంటే కనుక మనకు జలుబు చేసి లేదంటే జ్వరాలు వచ్చి చేసే పనులు ఉంటాయి కాబట్టి వాటర్ బాటిల్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో వాటర్ ప్రాబ్లం కూడా ఉండదు మీకు. 3 పూట్లు వాటర్ బాటిల్తో కలిపి మొత్తం యాత్ర వచ్చేసి మనకు చెప్పాను కదండి, కింద బెర్త్ అయితే 16,500, పై బెర్త్ అయితే కనుక 15,500. ఏసీ స్లీపరు మొత్తం 30 బెర్తులు ఉంటాయన్నమాట. బస్సు ఎప్పుడు బయలుదేరుతుందంటే కనుక మార్చి 20 తారీఖు, ఇంకా టైం ఉంది కాబట్టి ఈలోగా మీరు ఈ డబ్బులు ఇవన్నీ అరేంజ్ చేసుకోండి, ఇంకెవరెవరు వస్తారో ముందు ప్లాన్ చేసుకోండి. సో మీరు వాళ్ళకి కాల్ చేసినప్పుడు చెప్పండి ఇలా హిందూ టెంపుల్ గైడ్లో రాజచంద్ర వీడియో చూసి మీకు ఫోన్ చేస్తున్నామండి అని. మీరు టికెట్ బుక్ చేసుకుందో నాతో చెప్తే మీ యోగక్షేమాలను తెలుసుకోవడానికి నాకు కూడా అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. వీటితో పాటు మనకు ఇండిగా ట్రావెల్స్ వాళ్ళతో నేను చార్ధామ్ యాత్ర గురించి చెప్పడం జరిగిందండి, రామేశ్వరం యాత్ర గురించి చెప్పడం జరిగింది, అదేవిధంగా కాశీ యాత్ర, కాశీ అయోధ్య యాత్ర గురించి కూడా నేను చెప్పడం జరిగిందండి. ఆ వీడియోస్ కూడా చూడండి, లేదా వాళ్ళు కాల్ చేస్తే కనుక మీకు వాళ్ళ పాంప్లెట్ కూడా పంపిస్తారు, మీరు ఆ ప్యాకేజీలు కూడా చూడండి. ఓం నమో వెంకటేశాయ.